Friends, welcome to my channel. Iroju manam Telangana lo vaaduka padalu ane topic lo chustunnam. Manaku tspsc apply chesina prati okkaliki kuda tspsc lo prati exam lo kuda ee Telangana sambandhinchina vaaduka padalu prati exam lo kuda vastunnayi. Recent ga teesukunte AWE exam gaani, IAS exam gaani, VAS exam gaani, IOB exam gaani, నెక్స్ట్ రాబోతున్న ఫారెస్ట్ ఎగ్జామ్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటి గురించి మనం చూద్దాం. సో నేను స్టార్ట్ చేసిన ఈ సిరీస్ని మొదలు పెడుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, అంగళం. అంగళం అంటే ఇంటి ముందు వాకిలి. ఇంటి ముందు మనం ముగ్గురు అయిన వేస్తాం కదా, దానికి సంబంధించి వాకిలి అంటే మట్టితోటి ఉంటుంది. నెక్స్ట్ సాయమాన. సాయమాన్ అంటే సైమన్. సైమన్ అంటే ఇంటి ముందర వరండా అంటారు మనం. తెలంగాణ వాళ్ళు వరండా అని పిలుస్తారు ఇంటి ముందర స్తంభాలతో కట్టిన భాగం. నెక్స్ట్ తీనెలు. తీనెలు అంటే అరుగులు కానీ మెట్లు కానీ అని అనుకోవచ్చు. లేకపోతే దీన్ని మనం మెయిన్గా కూర్చోవడానికి బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి ఆ నీటి బనికి వస్తుంది. నెక్స్ట్ పాదులు. పాదులు అనేది మొక్కలు నాటడానికి చేసే గుంతలని అంటారు. దీన్ని మనం పాదులు తీయడం అని కూడా అంటారు. రీసెంట్గా తెలంగాణలో హరితహారం జరుగుతుంది కదా, దానికి సంబంధించి బాగా ముఖ్యమైనది. నెక్స్ట్ పొక్కు లేదా పార. ఎక్కువ పొక్కు అనేది పెద్దగా తెలియదండి, కానీ పార అంటే మాత్రం తవ్వేది ఇది అందరికీ తెలిసిందే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాగు. కాగు అనేది పెద్ద కుండ. పెద్ద కుండ అంటే మనకి ఇది మట్టితో తయారు చేసినటువంటిది కాగు అనేది. నెక్స్ట్ గరిసె. గరిసె అనేది వడ్లు నిల్వ చేసుకునేదండి, మనం పంట పండించుకున్నాక వచ్చేది మొత్తం దీంట్లో నిల్వ చేసుకొని అవసరానికి వాడుకునేది. నెక్స్ట్ బాణ. బాణ అంటే ఇక్కడ మనకు తెలుసు కదండి, కాగు అనే దానికంటే చిన్నది, కాగు కంటే చిన్నది. ఇది కూడా పెద్దదే బాణ అనేది, కానీ కాగు కంటే చిన్నది. అటిక. అటిక అంటే కూర అటిక అని అంటారు మేజర్గా. ఇక్కడ అటిక అనేది మట్టి పాత్రతో ఉంటుంది. దీన్ని గట్టిగా వండుకోవడానికి కానీ కూరలు వండుకోవడానికి కానీ ముఖ్యంగా ఉపయోగిస్తారు. దీనివల్ల ఏంటంటే కూర రుచి వస్తుంది. తర్వాత దీనిలో మట్టి వాడడం వల్ల మనకు సైంటిఫిక్గా ఉపయోగాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. నెక్స్ట్ పటువా. పటువా అనేది నీటిని నిల్వ చేసుకునేది. ఇది కొంచెం మన దగ్గర కుండ సైజులోనే ఉంటుంది, కాకపోతే కొంచెం గుండ్రటి షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఒత్తు. ఒత్తు అనేది ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ పొయ్యిరా, మనకు పొయ్యిలో మూడు రాళ్ళు ఉంటాయి కదా, త్రీ సైడ్స్. దీంట్లో ఏంటంటే టూ సైడ్స్ రాళ్ళు పెట్టేసి ఒక సైడ్ మాత్రం ఒక కుండ పెట్టి ఆ కుండలో నీళ్లు పోస్తారు. నీళ్లు పోయడం వల్ల ఏంటంటే ఈ మంట ఉన్నంతసేపు ఈ కుండలో నీళ్లు వేడెక్తాయి. కానీ మనకున్న ఫిజికల్ సైన్స్ ప్రకారం ఈ వాటర్ ఎప్పుడైనా కూడా హీట్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉండడం వల్ల కుండ పగిలిపోదు, వేడి ఓవర్ హీట్ అవ్వడం కానీ అలాంటివి ఉండవు. ఈ కుండ మన వంట అయిపోయిన తర్వాత ముఖ్యంగా స్నానం చేయడానికి ఈ మూడు కుండల్లోంచి ఉన్న మూడు రాళ్ళల్లో ఈ కుండల్లోంచి నీళ్ళని తీసుకొని స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత వేరే ఫ్రెష్ వాటర్ని, కూల్ వాటర్ని దాంట్లో నింపడం వల్ల నెక్స్ట్ దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కుంచుడు. కుంచుడు అనేది లేదా కంచుడు అని కూడా అనుకోవచ్చు. ఇది మట్టి పాత్ర, కూర వండడానికి ముఖ్యంగా ఉపయోగిస్తారు. తర్వాత మూకుడు. ఈ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి మూకుడు అంటే ఏంటిది, కుంచుడు అంటే ఏంటిది. మూకుడు అనేది మట్టి పాత్ర, కూర వండుకునేది. తర్వాత మనకి ఇక్కడ మనకు కనిపించేది అటిక. అటిక అనేది కూరలు వండుకోవడానికి గట్కా కూడా. ఈ మూకుడు అనేది మాత్రం అప్పాలు కాల్చడానికి వాటికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ మారిసేరు గుడ్డి అంటే వంట వండే ఉడుకుతున్న పాత్రమైన మూతకు బదులు ఇది బుడ్డి పెట్టి దీంట్లో నీళ్లు పోసి ఉడుకున్నంతసేపు అన్నంలో తక్కువైతే ఈ నీళ్ళను పోయడం వల్ల ఏంటిదంటే పొయ్యి మీద పెట్టినంతసేపు ఈ వాటర్ కూడా వేడెక్తాయి. వేడెక్కిన తర్వాత ఏంటిదంటే వాటర్లో ఉన్నటువంటి గుణం ఏంటిది, 100 డిగ్రీ సెల్సియస్ కాగానే ఎవాపరేట్ అయిపోతాయి. ఆ ఎవాపరేట్ అయిపోయేది ఆ పైన ఉన్న చిన్న కుండీలోకి వెళ్ళిపోతుంది, అది హీట్ అయ్యి ఈ వాటర్ అనేది మళ్ళా దానిలోకి వస్తుందన్నమాట. దానివల్ల అడుగు మారిపోవడం కానీ అలాంటివి జరగకుండా పర్ఫెక్ట్గా వంట వండుతారు. నెక్స్ట్ మనకు తెలిసింది ఎసరు. ఎసరు అంటే ఏంటిది, ఇది అందరూ తెలిసిందే, కుండల్లో నీళ్లు వేడి చేసినాక బియ్యం పోయడం, దీన్ని ఎసరు అంటారు. దీన్ని మనం వంట వండుకోవడానికి ముఖ్యంగా అన్నం వండుకోవడానికి. గోకర్ణం, ఇది సాంబార్ కానీ పచ్చిపులుసు కానీ చల్లచారు చేసుకున్నప్పుడు దీంతో వడ్డించుకుంటారు.